అండి, వెల్కమ్ టు పిఆర్ ప్రొడక్షన్స్. నా పేరు రూపేష్. నేను రీసెంట్గా ఫోన్ చూస్తుండగా ఒక పోస్ట్ని చూశాను. అది ఇదే పోస్ట్ చూడగానే అవునా నిజమా అనుకున్నా. కొంచెం ఆలోచిస్తే ఎంతవరకు నిజం అనిపించింది. సరే ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి స్టడీ చేయడం మొదలుపెట్టా. ఒక 1 డే స్టడీ చేశా, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా. నిజంగానే ప్రతి 100 సంవత్సరాలకి ఒక భయంకరమైన వ్యాధి వస్తుందా? అసలు పెండమిక్ అంటే ఏంటి? అసలు ఎపిడమిక్ అంటే ఏంటి? పెండమిక్ అండ్ ఎపిడమిక్ మధ్య డిఫరెన్స్ ఏంటి? మీకు కూడా ఇటువంటి ఎన్నో డౌట్స్ ఉండే ఉంటాయి. అయితే మీరు నాలుగు గంటల కొద్దీ ఇంటర్నెట్లో కూర్చొని అవసరం లేదు, జస్ట్ ఈ వీడియో చూస్తే చాలు. సరే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. దాంట్లో మొదటిది, వాట్ ఈస్ ఎపిడమిక్? ఎపిడమిక్ అంటే ఏంటి? Epidemic is a rapid spread of disease to a large number of people in a given population within short period of time. Epidemic అనేది ఒక వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. ఒక ఊరికి కానీ ఒక ప్రాంతానికి కానీ దీని పరిమితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిని తీసుకుందాం. దాంట్లో 100,000 మంది జనాభా ఉన్నారు అనుకుందాం. దాంట్లో వారానికి 15 కేసులు చెప్పున అలా 2 వారాలు కంటిన్యూస్గా వచ్చినట్టయితే దాన్ని ఎపిడమిక్ డిసీజ్గా డిక్లేర్ చేస్తారు. ఎన్ అటాక్ రేట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ 15 కేసెస్ పర్ 1 లాక్ ఫర్ 2 కన్సిక్యూటివ్ వీక్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ పెండమిక్? పెండమిక్ ఈజ్ ఎ డిసీజ్ ఎపిడమిక్ దట్ హ్యాస్ స్ప్రెడ్ అక్రాస్ ఎ లార్జ్ రీజియన్. అంటే పెండమిక్ అనేది ఒక ఎపిడమిక్ డిసీజ్, అది చాలా ఎక్కువ ప్రాంతాల్లో విస్తరిస్తుంటుంది. అంటే కొన్ని దేశాలు ఖండాలు దాటి అది విస్తరిస్తూ ఉంటుంది. కరోనా కూడా మొదట్లో ఎపిడమిక్ అన్నారు, తర్వాత WHO దాన్ని పెండమిక్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు మనకి ఎపిడమిక్ అండ్ పెండమిక్ అంటే ఏంటో తెలిసింది. మరి ప్రతి 100 సంవత్సరాలకి ఇలాంటి ఒక పెండమిక్ భయంకరమైన వ్యాధి వస్తుందా? ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు నేను 5 పాయింట్స్ చెప్తాను, సమాధానం మీరే చెప్పండి. పాయింట్ నెంబర్ 1, మన ప్రపంచ చరిత్రలోనే మొత్తం 19 పెండమిక్స్ వచ్చాయి. అంటే 19 సార్లు దేశాలు ఖండాలు దాటి కోట్ల మంది చనిపోయారు. ఒకసారి డేటా చూద్దాం. దాంట్లో లిప్రసీ, ఫ్లూ, ప్లేగ్, కలరా, HIV AIDS కూడా ఉన్నాయి. అంటే పోస్ట్లో చెప్పినట్లుగా ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూనే కాకుండా ఇంకా ఎన్నో డెడ్లీ పెండమిక్స్ ఉన్నాయి. సో పాయింట్ నెంబర్ 2, ఇయర్స్ ప్యాటర్న్. ఇయర్స్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉందా? ఇయర్స్ ప్యాటర్న్ కరెక్ట్గా 100 సంవత్సరాల ప్యాటర్న్లో లేవు. ఇక ప్లేగ్ విషయానికి వస్తే ఇది మొత్తం 3 సార్లు ప్రపంచాన్ని వణికిచ్చింది. మొట్టమొదటిసారి 541లో ఒకసారి, రెండోసారి 1350లో ది బ్లాక్ డెత్ అంటారు దీన్ని, మూడోసారి 1855, దీన్నే ది థర్డ్ ప్లేగ్ పెండమిక్ అంటారు. అంటే ఫస్ట్ కంక్లూజన్ తప్పనమాట. పోస్ట్లో 2వ విషయమైన కలర గురించి మనం తెలుసుకుందాం. కలర ఏకంగా 7 సార్లు ప్రపంచాన్ని భయపెట్టింది. ఇవేవీ కూడా 100 సంవత్సరాల ప్యాటర్న్లో సెట్ అవ్వలేదు. ఇక స్పానిష్ ఫ్లూ విషయానికి వద్దాం. స్పానిష్ ఫ్లూ అనేది 1920లో కాదు, 1918లోనే మొదలైపోయింది. సుమారుగా 100 కోట్ల మంది అనేది చంపింది. సో మళ్ళీ ప్యాటర్న్ తప్పింది. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 5, ప్రపంచానికి ఇలాంటి భయంకరమైన వ్యాధులు కొత్తేం కాదు. మన తాతలు, ముత్తాతలు ఇవన్నీ ఎన్నో ఎదుర్కొని మనం ఈ వీడియోని ప్రశాంతంగా చూడడానికి కారణమయ్యారు. చరిత్రలో ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి వైద్య పరిజ్ఞానం, టెక్నాలజీ ఎప్పుడూ లేవు. సో తొందరలోనే కరోనాకి మందు వస్తుంది. మనందరం కూడా యథావిధిగా మన పనులు మనం చేసుకుంటాం. కానీ మన బాధ్యతగా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్ట్ని షేర్ చేయకండి. మినిమం ఒక 5 మినిట్స్ అయినా WHO వెబ్సైట్లో కానీ, గవర్నమెంట్ పోస్ట్లో కానీ చూడండి. చూశాకనే ఫార్వర్డ్ చేయండి. తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కూడా తప్పు చేస్తున్నట్టే.
చదువుకున్న వాళ్ళు మన అమ్మకి, నాన్నలకి, అంకుల్స్కి, ఆంటీస్కి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.